హైవ్ యుయోర్ సర్ వెల్కమ్ టు స్మార్ట్ మనీ కార్నర్ సో టెక్నాలజీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక సో టెక్నాలజీ సెక్టర్ బేసికల్గా టెక్నాలజీ అనగానే ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ ఐటీ అనేబుల్డ్ సర్వీసెస్లో ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయి సో ఒకవేళ టెక్నాలజీ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి మ్యూచువల్ ఫండ్స్లో వాటికి ఉన్న ఆపర్చునిటీస్ అదేవిధంగా ఎట్లాంటి రిస్క్ ఉంటుంది ఇట్లాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బేసికల్గా ఫైవ్ టెక్నాలజీ రిలేటెడ్ ఫండ్స్ సో వాటి రిటర్న్స్ అండ్ వాటి ప్రొఫైల్స్ కూడా చూద్దాం ఈ వీడియోలో సో ఫ్రాంక్లిన్ ఇండియా ఐసీఎస్ఐ ప్రూ నుంచి ఎస్బీఐ నుంచి ఆదిత్య బిర్లా నుంచి టాటా డిజిటల్ నుంచి మనకి టెక్నాలజీ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి సో ఓవరాల్గా ఐటీ సర్వీసెస్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన బిజినెస్ని బట్టి ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు సో ఐటీ సెక్టర్ గ్రోత్ తీసుకుంటే కనుక మన ఇండియాలో సో టూ థౌజండ్లో వచ్చిన రెసిషను స్లంప్ తర్వాత మేజర్ సెట్బ్యాక్ అయితే రాలేదు ఐటీ సెక్టర్కి సో ఇవి ఎట్లాంటి కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంటాయి అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో సాఫ్ట్వేర్కి సంబంధించి హార్డ్వేర్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్లో ఈ ఫండ్స్ బేసికల్గా ఇన్వెస్ట్ చేస్తాయి అండ్ అసోసియేటెడ్ కంపెనీస్లో కూడా ఎవరైతే ఐటీ సర్వీసెస్ని యూస్ చేసుకొని వాళ్ళ బిజినెస్ బేస్ అయి ఉంటుందో ఉదాహరణకి జెస్టైల్ కానివ్వండి ఐఆర్సీటీసీ కానివ్వండి మేక్ మై ట్రిప్ కానివ్వండి ఇట్లాంటి ఆన్లైన్ టికెటింగ్స్ ఆన్లైన్ టికెటింగ్ కానివ్వండి లేదంటే మొబైల్ కంపెనీస్ సో మనకి మొబైల్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఎవరు ఉన్నారో అట్లాంటి కంపెనీస్లోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు లేదంటే బ్యాక్ ఎండ్ సర్వీసెస్ సో సాఫ్ట్వేర్ సర్వీసెస్ అండ్ ఆల్సో హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరర్స్ లైక్ హెచ్సిఎల్ ఇట్లాంటి కంపెనీస్లో కూడా ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఓవరాల్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఎబో ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది యావరేజ్గా ఈ టెక్నాలజీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ సో రిటర్న్స్ పరంగా ఐటీ సెక్టర్లో గ్రోత్ ఫినామినల్ గ్రోత్ ఉంది అని చెప్పుకోవచ్చు సో మన ఇండియా నుంచే చాలా ఎంఎన్సీస్ ఉన్నాయి లైక్ టీసీఎస్ కానివ్వండి ఇన్ఫోసిస్ కానివ్వండి టెక్ మహీంద్రా కానివ్వండి హెచ్సిఎల్ కానివ్వండి ఇవి చాలా గ్రో అయ్యాయి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి సో కొన్ని కేసెస్లో లైక్ సత్యం అండ్ టెక్ మహీంద్రాలో మెర్జ్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ బాగుంది అదేవిధంగా మేనేజ్మెంట్ ఇష్యూస్ ఇన్ఫోసిస్కి సంబంధించి ఇట్లాంటి కొన్ని కన్సిడరేషన్స్ మినహాయిస్తే ఐటీ సెక్టర్ అనేది ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంది ఇండియాలో కానీ ఇక్కడ కూడా కొన్ని రిస్క్ అసోసియేటెడ్ అయి ఉంటాయి ఒకటి కరెన్సీ ఫ్లక్చువేషన్ సో ఫారెక్స్కి సంబంధించి కరెన్సీ ఫ్లక్చువేషను అండ్ రూపీ అండ్ డాలర్కి సంబంధించి వాల్యుయేషన్స్లో మార్పు వస్తే కనుక ఇది కంపెనీ యొక్క రెవెన్యూలో మనకి కనపడే అవకాశం ఉంది అదేవిధంగా రెగ్యులేటరీ ఎన్వార్న్మెంట్ ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ ఐటీ సర్వీసెస్ అనేది ఎక్స్పోర్ట్ బేస్డ్ కాబట్టి యుఎస్ రెగ్యులేటరీ ఎన్వారన్మెంట్ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది మన ఐటీ ఎక్స్పోర్ట్స్ని అక్కడ ఉన్న గవర్నమెంట్ కానివ్వండి అదేవిధంగా అక్కడున్న ట్రేడ్ పాలసీస్ ఐటీ పాలసీస్కి సంబంధించి అవుట్సోర్సింగ్ పాలసీస్కి సంబంధించి హ్యూమన్ రిసోర్స్ పాలసీస్కి సంబంధించి రూల్స్ అనేవి ఐటీ సెక్టర్ని ప్రభావితం చేసే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా ఈ బిజినెస్ సైక్లికాలిటీకి సంబంధించింది సో ఒకవేళ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగితే అదేవిధంగా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ అసోసియేటెడ్ ఎకనామిక్ గ్రోత్ సో ఎకనామిక్ గ్రోత్ బాగుంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానివ్వండి అసోసియేటెడ్ సర్వీస్ సెక్టర్ కానివ్వండి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ కానీ పెరుగుతాయి సో ఐటీ సెక్టర్ ఎప్పుడు కూడా వీటన్నిటికీ కూడా బ్యాక్ అండ్ సర్వీసెస్ అందిస్తుంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానివ్వండి రకరకాల మనకి ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తుంది కంపెనీస్కి కాబట్టి సో ఆ సెక్టర్ యొక్క గ్రోత్ ఆల్సో ఐటీ సెక్టర్ గ్రోత్ని డిసైడ్ చేయడం జరుగుతుంది సో ప్రతి సెక్టర్లో ఉన్న ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ ఎలాగైతే ఉంటాయో ఐటీ సెక్టర్లో కూడా మనకి ఛాలెంజెస్ ఉన్నాయి అదేవిధంగా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి సో ఆపర్చునిటీస్ పరంగా తీసుకుంటే ఇండియన్ ఐటీ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ అనేవి లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంది అండ్ హ్యూమన్ రిసోర్స్ రిక్రూట్మెంట్ కానివ్వండి మ్యాన్ పవర్ కానివ్వండి ఎక్కువగా ఉంది ఐటీ సెక్టర్లో ఇకపోతే రిటర్న్స్ తీసుకుంటే కనుక టాటా డిజిటల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్గా ఉంది ఇక్కడ ఇచ్చిన రిటర్న్స్ అన్నీ కూడా ఎస్ఐపి రిటర్న్స్ యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అబ్జల్యూట్ రిటర్న్స్ కాకుండా యాన్యువలైజ్డ్ రిటర్న్స్ ఇక్కడ మీరు చూడవచ్చు అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వచ్చాయి వెల్త్ ఎలా గ్రో అయింది ఎస్ఐపి వెల్త్ సో ఎస్ఐపి రిటర్న్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి అండ్ వన్ ఇయర్ నుంచి మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఫైవ్ ఫండ్స్కి సో టాటా డిజిటల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంది రిటర్న్స్ ఆల్సో ఎక్కువగా ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఎక్స్పెన్స్ రేషియో పరంగా జీరో పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అండ్ రిటర్న్స్ ఆల్సో నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఈ టాప్ ఫైవ్ ఈ ఫైవ్లో నుంచి సో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఆల్సో ఆల్మోస్ట్ ఎక్స్పెన్స్ రేషియో వన్ ఉంది వన్ ఇయర్ పర్సెంటే వన్ ఇయర్ రిటర్న్స్ కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్ కూడా రిటర్న్స్ పరంగా అన్ని బాగున్నాయి ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో పరంగా తీసుకుంటే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో టాటా డిజిటల్ ఇండియా నుంచి ఉంది అదేవిధంగా రిటర్న్స్ పరంగా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ సో ఇకపోతే ఇవన్నీ కూడా ఎలాంటి సాఫ్ట్వేర్ సెక్టర్ ఎలాంటి మ్యూచువల్ ఫండ్ హౌస్ అయినా కూడా సెక్టర్ టెక్నాలజీ రిలేటెడ్ ఫండ్స్ అనేసరికి స్పెషల్గా ఐటీ రిలేటెడ్ ఫండ్స్ అనేసరికి అవి చూస్ చేసుకునే కంపెనీస్ సెలెక్టెడ్ కంపెనీసే సో ఆ సెలెక్టెడ్ కంపెనీస్లో అన్నీ కూడా మనకు తెలిసిన కంపెనీసే అండ్ ఇండియాలోనే కాదు యూఎస్కి సంబంధించిన టెక్నాలజీ సెక్టర్లో కూడా ఇవి పార్టిసిపేట్ చేయొచ్చు సో మన ఇండియాకి సంబంధించి ఇన్ఫోసిస్ టీసీఎస్ టెక్ మహేంద్ర విప్రో హెచ్సిఎల్ లాంటి బ్లూచిప్ కంపెనీస్ సో ఈ బ్లూచిప్ కంపెనీస్ దాదాపు యావరేజ్గా అన్ని ఫండ్స్ కూడా ఇట్లాంటి కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాయి కొద్దిగా యాడిషన్స్ అండ్ డిలీషన్స్ ఒక ఫండ్లో కొన్ని ఉన్నాయి ఇంకొక ఫండ్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి కానీ ఓవరాల్గా అయితే లార్జ్ క్యాప్ ఐటీ సెక్టర్ కంపెనీస్ అదేవిధంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఉన్న ఈ క్లబ్స్ కానివ్వండి మైంట్రీ ఈ మధ్యకాలంలో కోఫోర్ జెల్ అండ్ టెక్నాలజీ సర్వీస్ ఫస్ట్ సోర్స్ బిర్లా సాఫ్ట్ అండ్ పర్సిస్టెంట్ లాంటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్తో పాటు అసోసియేటెడ్ కంపెనీస్ సో టెక్నాలజీని బేస్ చేసుకొని బిజినెస్ రన్ చేసే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి ఐఆర్సీటీసీ జొమాటో సో టెక్నాలజీ బేస్డ్ ఫుడ్ డెలివరీ ఎయిర్టెల్ మొబైల్ ప్లాట్ఫామ్ మేక్ మై ట్రిప్ ఆన్లైన్ టికెటింగ్ ఇన్ఫోహెడ్జ్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ జెస్టైల్ ఆన్లైన్ కన్స్యూమర్ సర్వీసెస్ సో ఇట్లాంటి ఓన్లీ ప్యూర్ టెక్నాలజీ బేస్డ్ కంపెనీసే ఈ కామర్స్కి సంబంధించిన బీ కానివ్వండి బీటూసీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే కంపెనీసు సో ఇట్లాంటి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇవి ఓవరాల్గా టెక్నాలజీ సెక్టర్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ సో కంప్లీట్ పర్ఫార్మెన్స్ వైజ్ అయినా ఆపర్చునిటీస్ వైజ్ అండ్ రిస్క్ అసోసియేటెడ్ వైజ్ తీసుకుంటే ఇది మనకున్న ప్రస్తుత డేటా సో ఇది ఓవరాల్గా టెక్నాలజీ బేస్డ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ అనగానే మనకి డైవర్సిఫికేషన్ ఉండేలా చూసుకుంటాం సో సెక్టార్ ఫండ్స్ ఎప్పుడు కూడా ఒక సెక్టార్ అవుట్ పర్ఫామ్ చేస్తే అందులో ఉన్న కంపెనీస్ అన్నీ పెరుగుతాయి ఒక సెక్టర్ అండర్ పర్ఫామ్ చేస్తే కనుక అందులో ఉన్న కంపెనీస్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి సో ఇట్లాంటి కన్సిడరేషన్స్ అన్నీ తీసుకొని మన ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేయాల్సి వస్తుంది ఇట్లాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు సో ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ